జగన్తో మీటింగ్ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు సంబంధించింది ఇండస్ట్రీకి సంబంధించింది కాదు అని బాలకృష్ణ గారు అంటున్నారు వాస్తవేనా బాలకృష్ణ గారు అనలేదారా అనలేదు ఎన్నో ఒక ఇంటర్వ్యూలు అన్నారు కాదు అదే అది బాలకృష్ణ గారు ఆ మాట అంటే తప్పే ఎందుకంటే మొన్న మేము బాలకృష్ణ గారిని సపోర్ట్ చేస్తాం ఆ మాట అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఇప్పుడు ఇద్దరు ముగ్గురికి సంబంధించి వచ్చింది అంటే అది తప్పు హండ్రెడ్ ఎందుకంటే ఛాంబర్ ఎప్పుడైతే తొమ్మిదో తారీఖున రమ్మన్నారో చాంబర్ మీటింగ్ పెట్టింది అందరినీ పిలిచారు అందరితో మాట్లాడారు అందరం కలిపే మెమోరాండమ్ తయారు చేసాం మెమోరాండమ్ తయారు చేసి ఆ మెమోరాండంలో ఏమేమి కావాలో ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి అందరికీ కావాలనేది పూర్తిగా అన్ని పొందుపరిచిన తర్వాతనే మనం వేసినాం నేను బాలకృష్ణ గారిని పూర్తిగా ఒక ప్రశ్న వేస్తున్నాను ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో మీరేమి చేశారు ఐదు సంవత్సరాల గవర్నమెంట్లో మీరు చెప్తే వెంటనే ఏది శాసిస్తే అది అవుతుంది కదా మీరు మరి ఎందుకు మీరు ఐదు సంవత్సరాలు మీ బావగారిని శాసించలేదు సినిమా ఇండస్ట్రీల మీద మీకు ఎందుకు ప్రేమ లేదు మరి సినిమా ఇండస్ట్రీల మీద మీరు ఐదు సంవత్సరాలు ఎవరినైనా తీసుకొని మీరు వెళ్ళారా చాంబర్ దగ్గర పట్టించుకున్నారా అసలు మీరు ఎవరికి వెళ్లకుండా ఐదు సంవత్సరాలు అసలు ఇండస్ట్రీ ఉందని గుర్తుంచుకోకుండా మరి ఈరోజు ఇండస్ట్రీ కోసం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాల్సి ఆరు నెలల్లోనే ఇమ్మీడియట్లీ ఇండస్ట్రీ కూడా ఒక సినిమా ఇండస్ట్రీ ఉందని గుర్తించారు ఐదు సంవత్సరం సంవత్సరాలు మీ బావగారు మీరు గుర్తు మీ సినిమా ఫీల్డ్లో పెద్ద హీరో ఒక నందమూరి తారక రామారావు గారు అబ్బాయి మరి మీరు ఎలాగా పట్టించుకోకుండా ఈరోజు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఒకటి చిరంజీవి గారు తాళికట్టని అడిగాం మేమే రండి అన్నాం వచ్చారు పాపం అలాగే నాగార్జున గారు వచ్చారు అందరూ వచ్చారు ఇప్పుడు పెద్ద మనుషులు వెళ్తే మాట్లాడడానికి ఒకే బయట వస్తాయి రోమర్స్ ఏంటంటే ఏదో సొంతానికి వెళ్ళారా అయ్యేళ్ళారు ఇయ్యలేరు ఇప్పుడు నేను కూడా మీకు చెప్పాను టికెట్ రేట్లో తప్పని నేనే ఖండించాను మంచి జరిగింది మంచి చెప్పారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు వెళ్ళి ప్రత్యేకంగా సొంతంగా వెళ్ళారా సొంతంగా ఎందుకు వెళ్తారంటే ఇక్కడ కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు షూటింగ్లు ఇచ్చారు షూటింగ్లు ఇప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం షూటింగ్ చేయాలంటే చాలా కష్టం అవన్నీ ఆలోచించగల బాలకృష్ణ గారు అది నిజంగా మాట అంటే తప్పే ఐదు సంవత్సరాలు ఏం చేశారు అంబికాకృష్ణ కానీ నేను బాలకృష్ణ కానీ సూట్గా ప్రశ్నిస్తున్నా మీ గవర్నమెంట్ ఉంది కదా వైజాగ్ స్థలం ఉందని మీకు తెలుసు కదా విశాఖపట్నం అనువైన ప్రదేశం అని మీకు తెలుసు కదా ఎన్నో షూటింగ్లు మీరు చేశారు కదా మీరు రాజమండ్రి షూటింగ్ మీకు తెలుసు కదా పాపికొండలు మీకు తెలుసు కదా మళ్ళీ అలాగే మీకు మొత్తం టోటల్గా అన్ని ఏరియాలు మీకు తెలుసు యానమము రావులపాలు మొత్తం ప్రతి ఏరియా కూడా మీకు మదనపల్లి ఇన్ని సెంటర్లు తిరుపతి అన్ని ఇంతప్పుడు మీరు షూటింగ్ అనువుగా ఉన్న ప్రదేశాల్లో మీరు ఎందుకు చేయలేదు అసలు ఎందుకు పట్టించుకోలేదు అసలు ఎందుకు మీరు సినిమా ఫీల్డ్లోని సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన మీరు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన పార్టీ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన పుట్టిన పార్టీ అసలు పట్టించుకోపోవడానికి కారణాలు ఏంటి ఇప్పుడు రా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలుగా పట్టించుకుంటే మీకు ఎందుకు అంత బాధ మీకెందుకు అంత కష్టం ఆయన అడిగింది అడిగినట్టు ఇస్తాను అంటున్నాడు చంద్రశేఖర్ అడిగింది అడిగినట్టు ఇస్తాను ఇక్కడ షూటింగ్లు జరగాలి అక్కడ షూటింగ్లు జరగాలి ఇవ్వ ఉభయపక్షాలు జరగాలి కాకపోతే వెంటనే షూటింగ్లు అనేది కొంచెం కరెక్ట్ కాదు మనం ఒకటే అడుగుతున్నాం షూటింగ్లు జరగాలి హండ్రెడ్ పర్సెంట్ సినిమా థియేటర్లు ఓపెన్ అవ్వాలి ఇప్పుడు ఉదాహరణకి నేను కేసీఆర్ గారి బాటలో చెప్తున్నా పంట మనం కోతకొచ్చింది కొనేవాడు ఉంటేనే కోత అగలుగుతాం కొనేవాడు లేకుండా ఎలా చేస్తాం కొనేవాడు డిస్ట్రిబ్యూటర్ లేడు డిఆర్లో సినిమా వేసేవాడు డిఆర్ డిఆర్ ఆఫీస్ ఉంది కోత కోసి ఏం చేస్తాం అలాగే ఇప్పుడు షూటింగ్ చేసి ఈ సినిమాను షూటింగ్లు చేసి మన ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా డిఆర్ట్లు ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో ఇక్కడ షూటింగ్లో జరిగితే ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది కొంటూ ఉంటారు వెళ్తూ ఉంటుంది అంటే ఇస్ ఇది చైల్డ్ లింక్ కనుక మనకు ముగ్గురు కార్మికులకి పని దొరకాలి ఒక రెండు గవర్నమెంట్లు కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ డిఆర్ట్లు ఇవ్వనని చెప్పలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్లో ఈ మల్టీప్యాక్స్లో లాబింగ్ చేశారు వాళ్ళ కంటెంట్ లేవని ఒక నాలుగు నెలలు సురేష్ బాబు లాంటి వాళ్ళు సురేష్ బాబు లాంటి వీళ్ళు అందరూ కలిపి ఒక లాబింగ్ చేశారు ఆ లాబింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కిషన్ రెడ్డి గారు కానీ అందరూ అర్థం చేసుకొని డిఎట్ల కార్మికులు బతకాలి ఏ ఓపెన్ చేయాలి ఎట్టి పర్సెంట్ ఎంత వెళ్ళాలి ఎంత పాజిబుల్ ఓపెన్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకో విషయం ఏంటంటే సురేష్ బాబు గారు మానేదో ఎనానమస్ మీద తీర్మానం అన్నాడు ఆయన ఇంట్లో ఇనాన్మస్ ఫ్యామిలీ తీర్మానం తప్ప ఎవ్వరు ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఎవ్వరికి సంబంధం లేదు డియేటర్స్ క్లియర్ కట్గా మళ్ళీ మెమో మేము రాసాం ఎనీ థియేటర్ ఇస్ రెడీ ఇస్ గవర్నమెంట్ రెడీ అంటే మేము ఎప్పుడు గవర్నమెంట్ ఓపెన్ చేయమంటే రెడీగా ఉన్నాం థియేటర్ ఓపెన్ చేయడానికి అందరం కలిపి చెప్పిందే తప్ప సురేష్ బాబు గారు ఇనాన్మస్ తీర్మానం నాలుగు నెలలు పోస్ట్ పోన్ చేసామని తప్పు నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా నేను ఖండిస్తున్నాను ఇది అందరికీ తెలిసిన విషయమే నిన్న మెమోరాండ్ ఇదే సురేష్ బాబాలో తీసుకెళ్ళిన మెమోరాండ్ అని కూడా రెడీస్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తే అప్పుడు డిఆర్ట్లని మేము పెట్టాము మళ్ళీ మీకు అది కూడా మీకు నాని గారు కూడా మీకు వివరణ ఇచ్చే చెప్పారు కనుక నేనేమడుగుతున్నానంటే ఇది అపోహలు అన్ని కరెక్ట్ కావు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రశేఖరరావు గారు కానీ ఇప్పుడు మనకు షూటింగ్లు చేయమని చేసిన చేసిన డిఆర్లు ఓపెన్ అయితేనే మనం చేయగలం రెండోది నేను అందరికీ మా అందరికీ ఒక వినపం ఏంటంటే నిర్మాతల తరుపు చెప్తున్నాను అందరు కూడా నిర్మాతల తరపు నుంచి ప్లస్ ఫెడరేషన్కి కూడా నేను చెప్తున్నాను క్లియర్ కట్గా ఎనీ షూటింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఎనీ టెక్నీషియన్ మీరు కరోనా టెస్ట్ చేసుకొని ఆ సర్టిఫికెట్ పట్టుకొని మీరు అఫర్వేట్ డిక్లరేషన్ మెడికల్ డిక్లరేషన్ ఇస్తే షూటింగ్కి రావాలి ఎనీ ఆర్టిస్ట్ ఎనీ టెక్నీషియన్ ఇది నిర్మాత భరించడు ఆ టెక్నీషియన్ అవి ఉంటేనే నిర్మాత ఆ షూటింగ్కి అలౌజ్ చేయండి ఇది పెద్ద చేసిన మాకు క్లియర్గా సూచన ఎట్టి పరిస్థితుల్లో మీరు కరోనా టెస్ట్ అది ఆర్టిస్ట్ అవ్వచ్చు టెక్నీషియన్ అవ్వచ్చు రాజ డ్రైవర్ ఎవరైనా అవ్వచ్చు ఎనీ పబ్లిక్ ఇది ఫార్టీ మెంబర్స్ మొత్తం టెక్నిక్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా కరోనా టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్ రిపోర్ట్ ప్లస్ మెడికల్ డిక్లరేషన్ ఇస్తే ఆ షూటింగ్ జరిగితే అది డిస్టెన్స్ ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మీకు పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఎమర్జెన్సీ షూటింగ్లు ఉన్నాయి జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోండి లేదు అంటే నిర్మాత ఇబ్బంది ఇబ్బంది పడతాడు కనుక మీరు మాత్రం టెస్ట్ చేసుకోకుండా ఫెడరేషన్ నిర్మాతమే బాధ వేయకండి నిర్మ ఏ ప్రాబ్లం వచ్చినా నిర్మాధ్య బాధ్యత అన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు నిర్మాతం మొత్తం టోటల్గా నిర్మాత మీరు అలా ఇలా ఏదైతే గైడ్లైన్స్ పాటించడం నిర్మధ్య తప్పు అవుద్ది ఆ నిర్మాత కూడా క్లియర్ కట్గా నలభై మందిని అన్నీ మీరు సర్టిఫికెట్లు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని సోషల్ డిస్టెన్స్ గ్లౌజులు పీపీ కిట్స్ మీకు అత్యవసరం అనుకుంటే షూటింగ్ అత్యవసరం షూటింగ్ అనుకుంటేనే ఇవన్నీ వేసుకొని షూటింగ్లు చేయండి లేదు అనుకుంటే రెండు నెలలు నెల రెండు రోజులు ఆగితే అన్నీ కూడా నార్మల్గా వస్తే షూటింగ్లు చేసుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పీపీ కిట్స్ కానీ ఇవన్నీ అయితే అంబులెన్స్ ఉండాలి అబ్జర్వర్ డాక్టర్ ఉండాలి బీపీ కిట్స్ ఉండాలి ఇవన్నీ ఆలోచించుకొని ఆ చిత్రు షూటింగ్ చేయమని నిర్మాతలకి నా చూసిన ఫెడరేషన్ వారికి టెక్నీషియన్కి ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్ చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకొని షూటింగ్కి వెళ్ళాలి ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ నా రిక్వెస్ట్ ఈ ఈ గైడ్లైన్స్లో నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్పింది షూటింగ్లు చేయడం అనేది ఇలా చేసుకోవడం స్మాల్ బడ్జెట్ మూవీ సినిమా నిర్మాతలు చేయలేరు ఆ బడ్డను నిర్మాతకు పడదు నిర్మాత తట్టుకోలేడు సార్ విశాఖలో స్టూడియో అనుమతికి మొదట అనుమతులు నేనే కోరాను అప్లికేషన్ పెట్టుకున్నానండి బాలకృష్ణ గారు అన్నారు నిజంగా టీడీపీ గవర్నమెంట్లో బాలకృష్ణ గారు పెట్టుకుంటారు ఇప్పుడు ఇప్పుడు వైఎస్ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఇప్పుడు వీలు పెట్టుకుంటూ వీలు పెట్టుకుంటే మీరు అందరూ పెట్టుకోండి అన్నట్టు ఉంది నేను ఒకటే అడుగుతున్నానండి నలభై సంవత్సరాల నుంచి మీరే మొత్తం అన్ని పెట్టుకుని ఏ గవర్నమెంట్ వచ్చినా మీరే చెన్నై నుంచి వచ్చారు మొత్తం తిరుమల సొసైటీ అంతా మీరే ఆక్రమించుకున్నారు మేము మేము ఉన్నాం మాకు ఎవరికి సెకండ్ ఇప్పటికొచ్చి మాకు సెకండ్ ప్లేస్ రాలేదు అలాగే మళ్ళీ మూవీ టవర్స్ అన్నారు మాకు రాలేదు చిత్రపూర్ కాలనీ అన్నారు అది టెక్నీషియన్లు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో ల్యాండ్లో స్టూడియోలు అంటే మళ్ళీ అవి కూడా మీరే పెట్టించుకొని మీరే తీసుకుంటే మేము కూడా ఉండాలి కదా అందరికీ తగ్గట్టు గవర్నమెంట్ కూడా చూడాలి ఇక్కడ ఏడుగురే కాదు ఆరుగురే కాదు ఐదుగురే కాదు బాలకృష్ణ గారే కాదు చిరంజీవి గారే కాదు అందరూ కాదు మేము అందరం ఉన్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి స్టూడియోకి అక్కడ స్టూడియోలు పెట్టుకుంటారా రికార్డింగ్ థియేటర్లు పెట్టుకుంటారా నివాస ప్రాంతం పెట్టుకుని షూటింగ్లు చేసుకుంటారా ఎవ్వాలి అవనీయండి అందరికీ కూడా అందరికీ సర్ది ఈసారి మాత్రం సీనియర్స్కి ఇక్కడ తెలంగాణలో ఉన్న ల్యాండ్ లెవెల్ అయితే అంతకుముందు ఇచ్చారో వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఇస్తే అక్కడ కూడా డెవలప్ అవుద్ది ఇక్కడ అలా ఇక్కడ అదంటే కరెక్ట్ కాదు గవర్నమెంట్ స్టూడియో కట్టాలి బయట వాళ్ళు మాత్రం ఇక్కడ ఇచ్చిన తెలంగాణలో ఏదైతే ఉన్నాయో అందరికీ వాళ్ళకి ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం రెండోది ఇప్పుడు చిత్రపూర్ కాలనీలో ఉన్నాయి చిత్రపూర్ కాలనీలో చాలామందికి ఇళ్ళలు ఇచ్చారు నివాస ప్రాంతం పెట్టుకున్నారు వాళ్ళకి అక్కడ నివాస ప్రాంతం ఇవ్వద్దండి మీరు ఇక్కడ నివాస ప్రాంతం ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇవ్వండి అక్కడ నివాస ప్రాంతం లేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేస్తా ఉంటే అప్పుడు నివాస ప్రాంతం ఇవ్వండి రెండో విషయం అలాగే ఇప్పుడు మేము ఇక్కడ పురుగునాథ్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఇవ్వకండి లేని వాళ్ళకి ఇవ్వండి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అక్కడ ఎక్కడ కూడా బ్రాంచ్ ఆఫీస్కి ఇవ్వచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి గవర్నమెంట్ కూడా ఆచి ఆలోచించి అందరినీ చూసేయాలి కానీ ఒకరు ఏడుగురో పది మందో సినిమా ఫీల్డ్లో ఉన్నారో అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అందరూ కలిపి కొన్ని లక్షల మంది కార్మికులు అందరూ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఇది చెన్నైని చూస్తే ఎంత జరిగింది మేము కూడా ఆల్రెడీ నేను కూడా పెట్టుకుంటున్నాను ఫస్ట్ నాకు ఐదు ఎకరాల ల్యాండ్ నాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే నేను సీనియర్ మోస్ట్ నాకు ఐదు విశాఖపట్నం నేను విశాఖ వాసుగా నాకు ఐదు ఎకరాల ల్యాండ్ కంపల్సరీ నేను గవర్నమెంట్కి అప్లై చేసుకుంటారు గవర్నమెంట్కి పెట్టుకొని చేసుకుంటా రెండోది మీరు టీడీపీ గవర్నమెంట్లో బాలకృష్ణ గారు ఒక్కలే పెట్టారు ఇరవై ఎకరాలు తగ్గుమంది ఇంకొక ఇద్దరు ముగ్గురే పెట్టారు మరి ఎందుకు ఇచ్చిన శాంక్షన్ చేయలేదండి నిర్లక్ష్యం అంటే పట్టించుకోలేదు సినిమా ఫీల్డ్ని పట్టించుకోలేదు ఆ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పట్టించుకుంటుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అందరికీ ఆచితూచి అడిగేసి ప్రతి ఒక్కరికి ల్యాండ్ ఇచ్చి కట్టుకోవాలనుకున్న నివాస ప్రాంతం ఉంటారని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తుంది నివాస ప్రాంతం అక్కడ ఉండి అక్కడే షూటింగ్ చేసుకుంటానన్న ఇప్పుడు మద్రాసులో వచ్చింది మీరు పూర్తిగా శాశ్వత నివాసం ఉంటానంటేనే అప్పుడు ల్యాండ్ ఇచ్చారు అలాగే ఇవ్వాలి శాశ్వత ల్యాండ్ నివాసం ఉంటారన్న అక్కడ ల్యాండ్ ఇవ్వాలి మరి ఎందుకంటే ఇక్కడ ఉండి అక్కడ ఉండి అప్ అండ్ డౌన్ చేస్తారంటే అది కరెక్ట్ కాదు స్టూడియోలు ఎక్కడ కట్టే అక్కడ అక్కడ అంటే అది కరెక్ట్ కాదు కనుక అవన్నీ కూడా గవర్నమెంట్ ఆలోచించే చెయ్యాలి ఆలోచించే చేస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీరు ఇప్పుడు నేను వెళ్ళారు నేను వెళ్ళాలి అందరూ మొత్తం టోటల్గా ఇక్కడ అందరూ పెట్టుకుని అన్నారు మాకందరికీ కూడా వచ్చేటట్టు చిరంజీవి గారు చేయాలి మాకు అందరికీ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ పెట్టుకున్నారు లేరు అనేది ఆలోచించాల్సిన బాధ్యత చిరంజీవి గారు నాగార్జున గారు వీళ్ళందరిది ఉంది కనుక అందరికీ ఇప్పించాల్సిన బాధ్యత అందరికీ చేయాల్సిన బాధ్యత అలాగే శాశ్వత నివాసం అనేది మాత్రం కంపల్సరీ మస్ట్ అండ్ షూట్ ఆధార్ కార్డు మారి శాశ్వత నివాసం అనే వాళ్ళకి అక్కడ షూటింగ్లు స్టార్ట్ చేసే వాళ్ళకి సినిమాలు చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ అక్కడ కూర్చున్న వాళ్ళకి అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళకి లాగా ఇవ్వద్దు ఇంతకుముందు అప్పుడు శ్రీరం సొసైటీలో కూడా ఇదే జరిగింది ఒక్కొక్కరు పదేసి పదిహేను ఫ్లాట్లు ఇప్పటికీ కూడా ఉన్నాయి ఇంక్లూడింగ్ సురేష్ బాబు ఇంక్లూడింగ్ రామానాయుడు గారు అందరికి ఉన్నాయి మొత్తం పది పదిహేను ఫ్లాట్లు ఒక్కొక్కరికి ఉన్నాయి ఇక్కడ ఇప్పటికొచ్చి ఇంకా తగమోలు లేవు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం మీరు ఇరవై నాలుగు సొసైటీ అంతా చెప్పండి ఒక ఇరవై ఐదు మందికి ఉంటాయి అలాగే అక్కడ కూడా కాకుండా అది ఒక్కసారి చాలా జాగ్రత్తగా ఆచితూచి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారని నాకు అనుమానం కరెక్ట్గా ఆయన చేస్తారు అనుకుంటున్నాను చేసి తీరుతాడు